వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామంలోని బూచేపల్లి కోటిరెడ్డి సుబ్బమ్మ జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు గైడ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి నా ప్రణామం. అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరఫున పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో భూచేపల్లి వెంకాయమ్మ ద్వారా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఫస్ట్ నాన్నగారు 20 సెంట్లు స్థలం తీసుకుని మీకు ఆడస్థలం కావాలని చెప్పేసి ఆ రోజు అడిగి ఒప్పుకొనిచ్చారు. కానీ అది చిన్నగా ఉందని చెప్పేసి గ్రామ ప్రజల అమ్మాస్ అడిగినప్పుడు మన స్కూల్ బ్యాక్ సైడ్ అమ్మగారి సపోర్ట్ తో చాటి బిజినెస్ ద్వారా ఒక ఎకరా స్థలం కూడా మీకు ఇప్పించాము. గ్రామకేంద్రం మనకి ఈ చక్కగా శాంక్షన్ అయిన 13 రూములు అక్కడే కట్టాము. మన జగన్మోహన్ రెడ్డి వల్ల కొత్తగా వచ్చే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా అక్కడే కట్టేసి ఆ రూమ్ లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సభకు తెలియజేస్తున్నాము. ఇంకా స్థలం ఏమైనా వచ్చేందుకు పంపితే ఇంకా చాటు తీసుకొని అది కూడా మన స్కూల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా నాన్నగారు ఆశయాల ప్రకారం ఈ స్కూల్ ఆయన పొలేళ్లతో కట్టిన స్కూల్ కాబట్టి ఈ స్కూల్ కి ఇంకా అమ్మ చేయవలసి ఉన్నారు కాబట్టి ఇంకోటైన హామీ వచ్చి కాబట్టి ఏదైనా హామీ ఏమో మన స్కూల్ కాబట్టి హామీ డెవలప్మెంట్ కోసం మన సొంత గ్రామము మన ఊరు కాబట్టి మీకు మీ అందరూ మా కూతులు వేసిన వాళ్ళు ఆ మనవరాలు వేసిన మనవరు వేసిన వాళ్ళు కాబట్టి మీ మంచి కోసం మీ బాబు కోసం అనేక విధాలుగా మీ ఇప్పుడు కృషి చేస్తామని చెప్పి సభకు తెలియజేస్తున్నాము. అందరికీ 10th క్లాస్ మీటింగ్ ఉంది కాబట్టి అందరూ అందరికీ అందరు పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆరోగ్య వ్యక్తి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎంత దాకా చదువుకోవాలి అంటే గొడ్డు పట్టుబడి పోయి నడుచుకుంటూ పోయి చదువుకోవాలి.